एनटीआर हेल्थ यूनिवर्सिटी पेरु मार्पु चेयट मंच विधानं कादनी पौर संक्षेम संघं कन्वीनर दूसर्लपूडि रमणराजु अन्नारु। 1986లో ఎన్టీఆర్ కృషి ద్వారా దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఏపీ యూనివర్సిటీకి ఆయన మరణం అనంతరం ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా కీర్తించబడిందన్నారు। ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు గతంలో ఎంత తప్పిదంగా వ్యవహరించారో జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి లేకుండా చేయడం అదే తీరుగా ఉందన్నారు। ఎన్టీఆర్ అభిమానులు ఈ నిర్ణయాన్ని అంగీకరించరన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించదన్నారు। పట్టుదలకు పోకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలని వైఎస్ పేరిట మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రమణరాజు కోరారు। అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ కు దక్కింది। ఆయన మరణానంతరం ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరును పెట్టారు। ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు ఆ యూనివర్సిటీకి తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అనేటువంటి నిర్ణయం మంచిది కాదు। ఇది ఎన్టీఆర్ అభిమానులనే కాదు వైఎస్ఆర్ ఆత్మ కూడా ఘోషిస్తుంది। వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీని సాధించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే గౌరవంగా ఘనతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। పట్టుదలకు పోకుండా ఈ యొక్క ఎన్టీఆర్ గారి పేరుని కొనసాగించాలని యావత్ ప్రజానీకం కోరుకుంటోంది। గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పట్ల ఎంతో అనుచితంగా వ్యవహరించి అపకీర్తిని మూటగట్టుకున్నారో అదే అపకీర్తిని ఎన్టీఆర్ గారి పేరును తీసేసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోవడం వల్ల మీకు కూడా అటువంటి అపఖ్యాతి మిగులుతుంది। కాబట్టి అటువంటి అనుచిత కార్యక్రమాలకు తెరతీయకుండా యథావిధిగా ఎన్టీఆర్ గారి పేరు కొనసాగించాలని వేషజాలకు పోకూడదని చెప్పేసి ప్రజానీకం కోరుకుంటోంది।